కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన చేయడమే కాకుండా వారి యోగక్షేమాలను కూడా చూస్తామని కర్నూలు ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ తెలిపారు. గోనిగండ్ల మండల పరిషత్ సమావేశ భవనంలో అంగన్వాడీ టీచర్స్ కు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పీడి భాగ్యరేఖ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 142 సెక్టార్లలో ఉన్న 3749 అంగన్వాడీ టీచర్స్ కు నూతన విద్యా విధానంపై 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పత్తికొండ ప్రాజెక్ట్ సిడిపిఓ గోనిగండ్ల సూపర్వైజర్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ తరగతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయని పీడి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడాను మనము జిల్లా వ్యాప్తంగా కూడాను 142 సెక్టార్లలో ఈ రకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే 100 రోజులు ఇప్పుడు మనకు ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ తెరుస్తారండి, ప్రీ స్కూల్స్. వీళ్ళని ఏంటంటే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని ఈ 100 రోజుల శిక్షణలో వాళ్ళు ఇంకా ప్రాథమిక పాఠశాలలో రేపు జూన్లో డైరెక్ట్గా చేరడానికి వీలుగా దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. రేపు ఆఖరు, ఈ రోజు 4వ రోజులో భాగంగా ఆటలతో కూడిన విద్య అన్నమాట. ఇంతసేపు వీళ్ళ ఆటపాటలతో వాళ్ళకు విద్యను ఎలా అందించాలి అన్నది మనకు ఈ రోల్ ప్లే రూపంలో మనకు చూపించడం జరిగిందండి. ఓన్లీ అంగన్వాడీ టీచర్లేనా మేడం? లేదండి, ఓన్లీ అంగన్వాడీ టీచర్లు. రేపు స్కూల్ తెరిచినా కూడా ఓన్లీ ప్రీ స్కూల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయండి. గర్భిణీలు బాలింతలకు మాత్రము వాళ్ళకు టీహెచ్ఆర్ ఇంటి దగ్గరికి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ప్రీ స్కూల్స్ తెరిచి మనకు కొత్త మెనూ ప్రకారంగా వాళ్ళకి పిల్లలకి మధ్యాహ్న భోజనం స్కూల్లోనే ఉంటుంది. నా పేరు భాగ్యరేఖ అండి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్సిడిఎస్ కర్నూలు. థ్యాంక్ యూ మేడం.